ఇప్పటికే దాదాపు 50 రోజులు జైలుశిక్ష అనుభవించిన చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకి కారణం లేకపోలేదు. ఏంటా కారణం అంటే, ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు గారిని ఏవన్ ముద్దాయిగా ఏపీ సిఐడి పోలీసులు చేరుస్తూ విజయవాడ ఏసీపీ కోర్టుకు ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. ఇందులో A1గా చంద్రబాబును, A2గా వేమూరి హరికృష్ణను, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్కమ్ సంస్థల మాజీ MD కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చింది. ఈ కేసులో 333 కోట్లు అవినీతి జరిగిందని వీళ్ళు చెప్పారు. ఈ తొలిదశకు సంబంధించి ప్రజాధనం లూటీ అయిందని సాక్ష్యాలు సేకరించినట్లు వాళ్ళు తెలిపారు. అంతేకాకుండా నకిలీ ఇన్వాయిస్లతో సెల్ కంపెనీల ద్వారా డబ్బులు తరలించినట్లు వీళ్ళు చెప్తున్నారు. ఈ డబ్బులు అన్నీ టెరాస్టాప్కు అడ్డగోలుగా దోచిపెట్టినట్లు ఆరోపణలు. ఏదైనా ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, తప్పు చేసిన వారిని జగన్ ప్రభుత్వం వదిలిపెట్టదు అనడానికి ఇది నిదర్శనం. ఎన్నికలు అంటే ఎవరికైనా భయం. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారి జోలికి వెళ్తే సానుభూతి వస్తుందని అందరికీ తెలుసు. అయినా కూడా ముందుకెళ్తున్నారంటే తప్పు చేసిన వాళ్ళని జగన్ ప్రభుత్వం వదిలిపెట్టదని దీనికి నిదర్శనం. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అంటే చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే 50 రోజులు అవినీతి చేసినందుకు జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి ఇద్దరు తీర్పు ఇచ్చారు. అయితే చెరో ఒక తీర్పు ఇవ్వడంతో ఎటు కాకుండా ఉంది 78A కి సంబంధించిన కేసు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సమయంలో చంద్రబాబు గారిని కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ సభలకు రా కదిలరా అని మీటింగ్లు పెట్టినా కూడా ఎవరికి కదలు రాకపోవడంతో వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారిని కనుక మళ్ళా ఒకసారి అరెస్ట్ చేస్తే టీడీపీ ముఖ్య నాయకులంతా చంద్రబాబు గారికి బెయిల్ ఇప్పించే పనిలోనే ఉంటారు. మరి ఖచ్చితంగా చంద్రబాబు గారు జైల్లో కనుక ఉంటే వైఎస్ఆర్సీపీ 175 అనుకున్న సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుంది. మరి చంద్రబాబు గారిపై ఈ సమయంలో కేసు పెట్టడం కరెక్టా కాదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.